8 నెలల గర్భిణి అయిన లావణ్య వారం రోజుల క్రితం నితిన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. అయితే తన పుట్టింటికి వెళ్ళిన తర్వాత లావణ్యకు కడుపు నొప్పి రావడంతో సమీపంలోని భోనగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గాంధీకి సిఫార్సు చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది. దీంతో రాధిక మృతికి నితిన్ ఆసుపత్రి వైద్యులే కారణమంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. జాండిస్ తో ఉన్న రాధికకు ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఉదయం నుంచి రాత్రి వరకు సెలెన్ బాటిల్ పెట్టారని, అందువల్లే కడుపులో ఉన్న శిశువు గర్భంలోనే మృతి చెందడంతో పాటు రాధిక కూడా మరణించిందని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఒక్క స్కాన్ తీయలేదు, మళ్ళీ బ్లడ్ టెస్టులు కూడా చేయలేదు. మళ్ళీ స్టమక్ పోయి పెయిన్ వస్తుంది అని చెప్పి 8 మంత్లో ఇక్కడికి వస్తే స్కాన్ చేయకుండా సిలైన్స్ పెట్టిరు, మళ్ళీ ఏమో ఇంజెక్షన్స్ చేసిరు. కంటిన్యూగా 1 డే అడ్మిట్ చేసుకున్నారు. చేసుకొని ట్రీట్మెంట్ చేసిరు వీళ్ళు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఇంటికి తీసుకెళ్ళాం. మార్నింగ్ ఇంటికి తీసుకెళ్ళినాక 2 o'clock వరకు బాగానే ఉంది. 2 తర్వాత యూరిన్ రావట్లేదు, బేబీ తిరగట్లేదు అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి భోనగిరికి తీసుకెళ్ళాం. అక్కడ అక్కడ వట్టం మేమని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్స్ గాంధీకి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ రిపోర్ట్లు అన్నీ చూస్తే మొత్తం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి 8 మంత్ వరకు నార్మలే ఉంది బీపీ అని చెప్తున్నారు. కానీ 5th మంత్కే ఆమెకి బీపీ హై అయింది. వీళ్ళు ఒక్క రిపోర్ట్లో కూడా బీపీ హై అయిందని చెప్పనే లేదు. అసలు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ మా దగ్గర ఉంది. వీళ్ళు కంటిన్యూగా సెలైన్ బాటిల్స్ పెట్టడం వల్లనే ఆమె బేబీ మొత్తం పాయిజన్ అయిపోయింది లోపల, అందుకే ఆమె డెడ్ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇక్కడే చూపించుకుంటుంది. వాళ్ళు ఇంతవరకు